హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సింగిల్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు అజాగ్రత్త చూపిస్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోండి. లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. బ్లౌజ్ ఎప్పుడు కూడా మీకు రెండే రెండు కొలతలతో మీకు బ్లౌజ్ అంతా కూడా మార్కింగ్ చేయడం చూపిస్తాను ఈజీగా. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ తీసుకోండి. మనకు నడుము పైకెత్తకుండా ఉండాలంటే బెల్ట్ అనేది వేసుకోవాలి. బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి కింద. మీకు క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి టైలింగ్ అనేది. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్తోనే మన మెజర్మెంట్ అంతా బ్లౌజ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అలాగే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ రెండు కొలతలతోనే మన బ్లౌజ్ అంతా కూడా ఆధారపడుతుంది. కాబట్టి బాక్స్లో అయితే ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోండి మెడభాగం దగ్గర కరెక్ట్గా. ఇప్పుడు డీప్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు చంక భాగాల దగ్గర ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకోండి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని మనం మెడభాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకుని షోల్డర్ దగ్గర మెడభాగానికి లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. మీరు నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ కూడా తెలియచేయండి. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని మనం రౌండ్ చేసుకోవాలి చంక భాగానికి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ని బట్టి స్క్వేర్ అయినా నెక్ కట్ చేసుకోవచ్చు. మన క్లాత్ని అటు ఇటు జరపకుండా ఈక్వల్గా కట్ చేసుకోండి. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు మనకి అటు ఇటు జరిగిపోవడం వల్ల ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అయిపోతుంది. కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి. మీకు స్లీవ్ డిజైన్స్ కానీ బ్లౌజ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మన క్రొత్త ఛానల్ అయితే ఉన్నాయి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకు బ్లౌజ్తో డాట్స్ పొడవు ఎంత అయితేనో ఒకసారి వేసుకోండి చూసుకొని. మీరు క్రొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు అనుకున్నట్లయితే, మీకు లైవ్ కావాలి అనుకునే వాళ్ళు, నేను క్రొత్త ఛానల్ అయితే మీ డౌట్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో డాట్ వరకు పొడవు అనేది కరెక్ట్గా చూసుకొని పొడవు వరకు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం ఇంకా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మనకి ఎక్కడైతే సరిపోతుందో ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు కూడా మెడభాగానికి పైకే ఉంటుంది, మనకి అంచు వస్తే ప్రాబ్లం ఏం లేదు, మోడల్గా ఉంటుంది. కాబట్టి అంచు వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా క్రాస్గా వేసుకొని.
ఇప్పుడు చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగు, అలాగే లోత్ తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకుని ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. మీరు తాళ్ళపట్టితో తీసుకోవడం వల్ల మెడభాగం పెద్దదైపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఇదిగా వేసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి, లేదా నెక్ చుట్టూరు కూడా రౌండ్ చేసుకోవచ్చు. మనకు సరిపోతుందో లేదో ఇదిగా లోత్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది అనుకున్నట్లయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి లోత్ తీయడానికి. అలాగే నడుము దగ్గర లోత్ అనేది పైకి తీసుకోవాలి. మనం స్ట్రైట్గా 4 డాట్స్ వేస్తాం అనుకునే వాళ్ళు కిందకి కట్ చేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు లోత్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఓపెన్ సైడ్. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి, అలాగే లోత్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. మనకి లోత్ తీసుకోవడంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో, కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. 2 లేయర్స్ కూడా కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా కట్ చేస్తున్నాను. మరి ఎక్కువ లోత్ తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎక్కేస్తాయి చంక భాగానికి, కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు, ఈ విధంగా కట్ చేసుకొని మార్కింగ్ చేయడం వల్ల కటింగ్లోనే మార్కింగ్ చేసుకోండి. అది ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఉక్సులు పట్టిని ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి ఓపెన్ సైడ్ కింద కూడా. పొడవుకు ఒక మార్కింగ్, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోత్ తీసుకుంటూ ఈ విధంగా నడుము భాగానికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. ఉక్సులు పట్టిక ఒకటి, తాళ్ళు పట్టిక ఒకటి, స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఇప్పుడు ఇంకా మెడపట్టి తీసుకోవాలి, అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోవాలి. మీకు బార్డర్ ఇంట్రెస్ట్ ఉంటే బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్గా కట్ చేస్తున్నాను. మెడపట్టి దగ్గర ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అలాగే బ్యాక్ పార్ట్కి బార్డర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నార్మల్ వేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. మీకు బార్డర్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు బార్డర్ వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో అయితే ఫోల్డ్ చేస్తున్నాను, అలాగే లోపల ఫోల్డింగ్ అనేది ఒక 1 ఇంచ్ లోపల ఫోల్డింగ్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఆ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోండి. షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి, చంక భాగం పొడవుకు మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉండే విధంగా చూసుకొని క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకోవాలి, అక్కడి నుంచి చంక భాగం మార్కింగ్కి ట్రా చేసుకోండి.
లేదా మీకు షేప్ పర్ఫెక్ట్గా రాలేదు అనుకునే వాళ్ళు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి 3 inches తీసుకోవచ్చు పైనుంచి అయినా సరే. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మిడిల్ పాయింట్ ఇప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. 2 hands కూడా రైట్ సైడ్స్ లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే డ్రా చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మన ఎటువంటి బ్లౌజెస్ అయినా సరే ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి షోల్డర్ వరకు సన్నగా తీసుకోండి. లోత్ అనేది మనకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే ఈ విధంగా లోత్ అనేది 2 layers మీద మాత్రం తీసుకోవాలి. ఈ లోతు బాగా ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకుని స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.